ఏం టేసి రెడ్డి, మీరే తోట ఎలా ఉంది? ఏం చేయను వెంకరెడ్డి బావా, బోర్డులో అప్పు చేసి మీరే తోట వేసాను. ఏం చేయమంట బావా, పేను బంక ఆకు ముడత వచ్చి పంట దిగుబడి తగ్గిపోతుంది. ఎన్ని మందులు వాడినా ఈ తెగులు తగ్గట్లేదు, ఏం చేయాలి? నేనేం పురుగు మందులు వాడుకోకుండా కషాయాలు తయారు చేసి, నేనే కషాయాలు తయారు చేసి వాడుతున్నాను. అలాగా బావా, ఆ కషాయాల గురించి నాకు తెలియదే. భలే పనిరా, మన గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర రైస్ హౌస్ పెడతాం కూడా జరిగింది కదరా, ఆ సదస్సుకు నువ్వు రాలేదా బావా? ఆ మీటింగ్ గురించి విన్నాను కానీ రాలేకపోయాను బావా. ఇప్పటికైనా పర్వాలేదు, వారు మన గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర ప్రకృతి వ్యవసాయం మీద వీడియోస్ కూడా చూపించడం జరిగింది. నువ్వు కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తానంటే మన గ్రామానికి సిఏ సిఆర్పీలు నియమించారు, వాళ్ళని పిలిపిస్తా. ఆ కషాయాలు ఎలా తయారు చేస్తారో మనం తెలుసుకుందాం. అలాగే బావా, పిలిపించు, తెలుసుకొని చేద్దాం. నమస్కారం అండి, మహేష్ రెడ్డి గారు చేలో ఆకు ముడత పేను పంక పడిందండి, ఏం కషాయం కొట్టమంటారండి? అవునండి, ఈ తోటకి ఆకు ముడత తెగులు ఉన్నదండి, ఇది పోవటానికి ఒక కషాయం కొట్టాలండి. కషాయమా? కషాయం అండి, ఏం కషాయం? ఉమ్మెత్తు కషాయం అండి. ఉమ్మెత్తు కషాయమా? అది ఎలా తయారు చేయాలి? ఉమ్మెత్తు కషాయం ఎలా చేయాలో చూపిస్తాను, పదండి. ఈ ఉమ్మెత్తు కషాయం ఎలా తయారయ్యాలో చెప్తాను, కూర్చోండి. సంజయరావు గారు, ఈ ఉమ్మెత్తు కషాయం తయారు చేయడానికి ఏమేమి కావాలి? ఈ ఉమ్మెత్తు కషాయం తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు, ముందుగా 2 కేజీలన్నర ఉమ్మెత్తాకు తీసుకోవాలి, 15 లీటర్ల నీళ్లు కావాలి, ఈ ఉమ్మెత్తాకును ఉడికించడానికి 1 గిన్నె, ఈ కషాయాన్ని వడగట్టడానికి 1 పలసటి గుడ్డ, 100 లీటర్లు నీరు పట్టే డ్రమ్ 1, ఆకులు దంచడానికి రోలు రోకలి కావాలి. ఈ కషాయాన్ని ఎలా తయారు చేయాలండి? ముందుగా ఉమ్మెత్తాకుని మెత్తగా దంచుకోవాలి. ఈ ఉమ్మెత్త కాయల్లోనూ పువ్వుల్లోనూ ఔషధ గుణాలు ఉంటాయి. ఇలా నూరిన తర్వాత ఏం చేయాలమ్మా? గిన్నె పెట్టుకుని 15 లీటర్ల నీళ్లు పోసుకోవాలి. ఈ 15 లీటర్ల నీటిలో మెత్తగా దంచిన ఉమ్మెత్తాకుని వేసి 1/2 గంట సేపు ఉడికించాలి. ఈ కషాయం ఉడికిచ్చేటప్పుడు మూతికి ముక్కుకి గుడ్డ కట్టుకోవాలి. ఈ మూతికి గుడ్డ ఎందుకు కట్టుకోవాలమ్మా? ఇది శక్తివంతమైన క్రిమిసంహారణ మందు కాబట్టి ముక్కుకి మూతికి గుడ్డ కట్టుకోవాలి. ఇలా ఉడికించిన కషాయాన్ని కిందకి దించి చల్లారి పెట్టుకోవాలి. ఈ కషాయం చల్లార్చిన తర్వాత పలసటి గుడ్డతో వడగట్టాలి. ఈ విధముగా వడబోసేటప్పుడు చేతికి బ్లౌజులు పెట్టుకుని పిండాలి. ఇలా వడకట్టిన కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలుపుకోవాలి.
ఈ విధంగా తయారైనటువంటి కషాయాన్ని ఎన్ని ఎకరాలకి స్ప్రే చేయొచ్చు? ఈ విధంగా తయారైన కషాయం ఎకరం పొలానికి సరిపోతుంది. ఈ కషాయాన్ని ఏ పంటలకి వాడవచ్చు అండి? ఈ కషాయాన్ని అన్ని రకాల పంటలపై పిచికారీ చేసుకోవచ్చు. సంజయరావు గారు, ఈ ఉమ్మత్తి కషాయం వల్ల పంటకు ఉపయోగాలు ఏంటి? ఈ ఉమ్మత్తి కషాయం వలన పండ్ల తోటల్లో ఆకుమచ్చలు పోతాయి. చీని నిమ్మ తోటల్లో ఎగిరే పేను నివారణ కొరకు వాడవచ్చు. వేరు పురుగుకు, నులు పురుగుకి, శనగపచ్చ పురుగులకి నివారణకు వాడవచ్చు. మిరపలో ఆకుముడత నివారణకు వాడవచ్చు. ఇలా చేయటం వలన అధిక దిగుబడి పొందవచ్చు. ఈ ఉమ్మత్తి కషాయాన్ని ఏ సమయంలో పంటపై పిచికారీ చేయాలి? ఈ కషాయాన్ని సాయంత్రం 4-5 గంటల సమయంలో పంటపై పిచికారీ చేసుకోవాలి. ఈ కషాయము పిచికారీ చేసిన 6-7 గంటల వ్యవధిలో చిన్న చిన్న పురుగులు చనిపోతాయి. సంజయరావు గారు, మాకు తెలియని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.